పట్టభద్రుల తాలూక అభిమానం పొందాలని చెప్పి మా అధినాయకుడు చంద్రబాబు గారి నిర్ణయం మేరకు మొదట ఒక అభ్యర్థిని నిర్ణయించుకున్నా. కానీ ఇంకా అనుభవం కావాలి, అనుభవజ్ఞులు కావాలి, కింద చాలా కార్మిక విద్యార్థి యువజన సంఘాలతో సమన్వయం కావాలని చెప్పి మా పెద్దలు ఎకనామిక్ చిరంజీవిగా పేరు పొంది ప్రజల్లో మంచి సన్నిహ సంబంధంలో సామాన్య కుటుంబం వచ్చినటువంటి వ్యాపార చిరంజీవి గారిని మీ అభ్యర్థిగా పెట్టడం, జగన్మోహన్ రెడ్డి ఏదో కథలు కళ కనిపించాలని చూసినా, రాజధాని చెప్పి మబ్బి పెట్టాలని చూసినా ఆ మూడు రాజధానులు ఎవరు నమ్మకపోవడంతో మరొక కొత్త ధార తెర దించాలి మొన్న సమ్మిట్ అని చెప్పి ఏదో చనిపోయే ముందు శంకులో తీర్థం పోసినట్టు ఒక సమ్మిట్ పెట్టి మమ్మల్ని మోసగించాలన్న చంద్రబాబు గారి పేరు నమ్మకం విశ్వాసం ఆయన అభివృద్ధిని చూసి శ్రీ వ్యాపార చిరంజీవి గారిని మామూలు కాదు ప్రతి అంటే చాలామంది చెప్పారు మేధావులు కదా పట్టభద్రులు కదా అని చెప్పారు నవరద్రమ్ముగురు మా ప్రతిపక్ష మా వైకాప నాయకులు అమాయకులు 200,000 కుటుంబాలు కుటుంబాలతో వ్యవహారం ఇది 34 నియోజకవర్గాలు వచ్చిన ఈ విజయం మాకు అందించినటువంటి ఈ శక్తి ఈ కన్వీనర్గా నేను తీసుకున్న బాధ్యతలో శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు సీనియర్లు ఇన్ఛార్జీలు గ్రామస్థాయి కార్యకర్తల నుండి పై జిల్లా నుంచి వచ్చిన అభ్యర్థులు కూడా ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన అభ్యర్థులు కూడా పట్టుదలగా ఉండిపోయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ వ్యాపార చిరంజీవి గారిని మంచి మెజార్టీతో గెలిపినందుకు ప్రతి కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసిన దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మా గౌరవ శాసనసభ్యులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని అనే పేరు తప్ప సాధ్యం కాదంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి అందరికీ తెలుసు. చట్టం అంత బలంగా ఉంది, ప్రతిపక్షంగా ఈయనే బలపరిచాడు. 1, 2 సమ్మిట్ కూడా సమ్మిట్ ఎవరు నమ్మారు? నువ్వు చేసిన బోపు ఏదో అనగా డబ్బుకి డబ్బుకి కోట్లు వేసేసి 10 కూర్చోబెట్టేసి 1,600,000 గేలంపాటు పాడాడు, ఎవడు నమ్మలే. ఎంచేత నీకు చిత్తశుద్ధి ఉంటే మొదటి సంవత్సరమే ఇక్కడ నువ్వు సమ్మిట్ పెట్టాలా, 2 పెట్టాలా, 3 పెట్టాలా, 4 పెట్టాలా? ఆఖ చనిపోయే ముందున మా పెద్ద ముసలోకి వేస్తారు ఏది నోట్లోని తీర్థం వేశాడు. ఆ తీర్థం నీకేశారు పెద్దలు, ఇప్పుడే నీ పని అయిపోయింది నువ్వు తాగినా తీర్థం అని తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఆ తీర్థం వేశారు. తప్ప పరిపాలనా రాజధాని కాదు, జరగదు, ఇది మోసమని ప్రజలు గ్రహించి మా కొట్టేశారు.